గుంటూరు జిల్లా పిడుగురాళ్లపట్నంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద దేశభక్త ప్రజా స్వాతంత్ర ఉద్యమం ఆధ్వర్యంలో కాకొరి అమరవీరులు క్యాలెండర్ ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి భగత్ సింగ్, రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫకుల్లా ఖాన్ ఎందరో యువకులు ప్రాణాలర్పించారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాలను అణచి నిర్బంధం అరెస్టులు చేస్తూ ప్రజా వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మన దేశంలో ప్రజా ఉద్యమాలు బలోపేతం చేసి పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశంలో హిందుత్వాన్ని రచ్చగొడుతూ ఎన్ఆర్సీ లాంటివి లేదా ఇంకా అనేక రకాలుగా పౌరసత్వ రిజిస్ట్రేషన్ అనే పేరుతోటి దేశంలో విభజన అనేటువంటి తీసుకొస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి సిక్కులు కానీ, క్రైస్తవులు కానీ, పార్సీలు కానీ, బౌద్ధులు కానీ, ఇలా ఒక 6 మతాలకు చెందిన వాళ్ళు మాత్రమే భారతదేశంలో 2014 డిసెంబర్31 లోపు వచ్చినటువంటి వాళ్ళకి అవకాశం కల్పిస్తాము, ముస్లింలకు అవకాశం లేదని చెప్పేసి మాట్లాడిన విధానం చాలా దుర్మార్గమైంది. మేనిఫెస్టో ప్రకారం హిందుత్వాన్ని వాళ్ళ ఎజెండాను వ్యతిరేకించే ఎవరైనా సరే ఈ దేశస్తులు కాదని ప్రకటించే అవకాశం ఉంది. అందువల్ల ఈ హిందుత్వ ఎజెండాతో వస్తున్న ఈ బీజేపీ యొక్క పోకడను అడ్డుకోవాలంటే మొత్తం సమాజం ఉన్నటువంటి అందరూ కూడా ఏకమయ్యి ఈ బీజేపీ యొక్క మతోన్మాదాన్ని అడ్డుకొని, ఈ ఫాలసీల్ని అడ్డుకొని భగత్ సింగ్, అష్ఫకుల్లా ఖాన్ లాంటి వాళ్ళ స్ఫూర్తిని కొనసాగించాలని నేటి యువతరానికి దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం విజ్ఞప్తి చేస్తూ ఉంది, పిలుపునిస్తూ ఉంది. కల్చర్ అనేటువంటిది వస్తూ వ్యామోహ కల్చరు ఉన్న ఈ సందర్భంలో మన దేశం కోసం త్యాగాలు చేసినటువంటి భగత్ సింగ్ లాంటి వాళ్ళు, అష్ఫకుల్లా ఖాన్ లాంటి వాళ్ళ చరిత్ర అనేది నేటి యువతరానికి అవసరమని. పీడిఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, కామ్రేడ్ అష్ఫకుల్లా ఖాన్, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన నవయువకులు వాళ్ళు ఇవాళన్న మన ఈ భారతదేశ స్థితిలో వాళ్ల చరిత్రలు యువకులందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ దేశం కోసం ఎందరో ముస్లింలు, ఎందరో హిందువులు ప్రాణత్యాగం చేసి ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రజలు ఆందోళన చేస్తూ ఉన్నారు, ఇంకా ఆందోళన చేయాలని చెప్పేసి దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ దేశంలో అనిశ్చితి నెలకొన్నది, రచయితలు గాని మేధావులు గాని ప్రతి ఒక్కళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారని రకరకాలుగా క్రియేట్ చేసి చాలా దుర్మార్గమైన విధానాన్ని నడుపుతూ ఉన్నది. ఈ దుర్మార్గమైన కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మనం అందరం కూడా పాల్గొని పోరాడదామని చెప్పేసి దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంగా పిలుపునిస్తూ ఉన్నాం.